జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరు లక్ష కోట్ల సంపాదనకి నాయకులు జగన్ లక్ష కోట్లు సంపాదించారు విజయసాయిరెడ్డే తోడున్నారు ఇది బట్ వాస్తవం ఏంటి అంటే అక్కడ పదిహేను వందల కోట్లకి సంబంధించినటువంటి కేసే అన్నది ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాట అంటే లక్ష కోట్లన్నది ప్రచారం చేసిన మీడియానే ఇప్పుడు పదిహేను వందల కోట్ల లోపు కేసులని స్పష్టంగా సిబిఐ చెబుతున్నా సరే అది రాయదు అసలు జగన్ అక్రమాస్తులనే రాస్తుంది నిజమే జగన్ అక్రమాస్తులే లక్ష కోట్లను మనమే ప్రచారం చేసాం నలభై మూడు వేల కోట్లని మనమే ప్రచారం చేసాం కానీ అది తప్పుడుది అని తెలిసినా కూడా అది రాయరు మన తప్పుని కవర్ చేసుకుంటూ కేసులు అన్నది మాత్రమే రాస్తుంటారు ఇక్కడే విజయసాయిరెడ్డి ట్వీట్ తాజాగా అంటే ఆయన స్పీచ్ కూడా కీలకమయ్యింది హైదరాబాదులో నేను ఉంటున్నది కూడా అద్దీల్లే నాకు డబ్బు మీద ఆశ లేదు విశాఖలో స్థిరపడాలనే కోరుకుంది ఉత్తరాంధ్ర ప్రగతే ధ్యేయం నా పేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు ఎన్నికలు అప్పుడే రాజకీయాలు ఉండాలి ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి విశాఖలో ఆయన మాట్లాడినటువంటిది ఇది వైఎస్ వద్దన్ సందర్భం మిగతాది పక్కన పెడితే ఆయనకి నిజంగా సొంత ఇల్లు కూడా లేదా సొంత ఆస్తి లేదా ఇది సంచలనాత్మకమైన అంశం ఇది ఆయన చెప్ప ఆయన చెప్తుంది హైదరాబాద్లోదైతే అద్దిల్లే అన్నటువంటి వైజాగ్లోదైతే అద్దిల్లే ప్రస్తుతానికి అంతవరకు డౌటే లేదు మరి ఏంటి ఆయనకు సంపాద మరి సంపాదనకు సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది చర్చ జరుగుతోంది ఏమైనా స్పష్టత వేరే విధంగా ఇంకెవరన్నా ఇస్తారేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన ఆస్తులకు సంబంధించి ఏమైనా లెక్కిస్తారేమో చూద్దాం